विजयनगर पट्टणंलोनी प्रमुख ऊपिरितित्तुल संबंधित वैद्युलु अवनापु भानुप्रकाश स्थानिक कोट जंक्षन वद्द उचितंगा आस्तमा परीक्षलु निर्वहिंचारु। ఈ సందర్భంగా డాక్టర్ అవనాపు భానుప్రకాష్ మాట్లాడుతూ ఈనాడు సమాజంలో వాయు కాలుష్యం బాగా పెరిగిందని దానివల్ల ప్రజలందరూ తమకు తెలియకుండానే తాము ఊపిరితిత్తి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని అందువల్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రేమ సమాజంలో వృద్ధులకు పళ్ళు రొట్టెలు మరియు మాస్కులు పంపిణీ చేశారు। అనంతరం వయోవృద్ధుల యోగక్షేమాలు తెలుసుకొని వారికి తమ వద్ద సాయంగా ఎప్పుడైనా ఉచిత వైద్యం అందిస్తామన్నారు। ఈ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది లంగ్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట। అంటే ఉపశమనం పేషెంట్స్ వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ సంబంధించిన టెస్ట్ అనేది ఈరోజు ఫ్రీగా చేయడం జరుగుతుంది। మన పుట్టిన సందర్భంగా సిప్ల కష్టవాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా టెస్ట్ చేసాక వాళ్ళకి కావాల్సినటువంటి ఫర్దర్గా ఫాలోఅప్ కూడా వాళ్ళకి ఎంతో కొంత రిస్కుల్తో వాళ్ళు న్యూట్రో ట్రీట్మెంట్ పరంగా మనకు ఏర్పడేయడం జరుగుతుంది। ఈ యొక్క అవకాశాన్ని మన విజయనగర ప్రజలందరూ కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క లంగ్స్ అనేవి ఎంతవరకు హెల్దీగా ఉన్నాయన్నది మనం తెలుసుకోవచ్చు। ముఖ్యంగా రీసెంట్గానే కోవిడ్ అనేది ఎంతో అందరికీ కూడా తెలిసిన విషయమే। కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ అందరికీ కూడా ఫైబ్రోసిస్ కూడా ఫామ్ అవుతుంది లంగ్స్లో, లంగ్స్ అనేవి గట్టిపడుతూ ఉంటాయి। ఈ లంగ్స్ గట్టిపడిన వాళ్ళకు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది। వాళ్ళ లంగ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి ఎంతవరకు అనేది మనకి ఎందులో తెలుస్తుంది। దీన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది మనకి తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఆయాసం అనేది ఎటువంటి డిసబిలిటీ సిమ్టమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు మనం కంట్రోల్ చేసుకోవచ్చు। కొంచెం తొందరగా మనం రియాక్ట్ అయితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ అనేవి లేకుండా ఉంటాయి। సో ఆస్మా పేషెంట్స్ కానీ ఈ టైప్ ఆఫ్ లంగ్స్ చూసారు కదండి, ఇవన్నీ ఒక్కొక్క ఇది నార్మల్ ఎయిర్వేస్ ఆఫ్టర్ ఇన్ఫ్లమేషన్ ఉంటే ఎలా ఉంటుంది, ఎయిర్వే అనేది అలాగ నేరో అయిపోతుంది అనమాట। నేరో అయిపోవడం వల్ల ఏంటంటే గాలి అనేది వెళ్ళక రెస్ట్రెస్నెస్ కింద ఫామ్ అవుతుంటుంది। సో ఈ అబ్స్ట్రక్షన్ అనేది ఎంతవరకు ఉంది అనేది మనకి స్క్రీన్ టెస్ట్లో మన సిప్ల కంపెనీలు ప్రొవైడ్ చేసినటువంటి స్క్రీన్ టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు। ఆ రకంగా ఈ హెల్త్ని లంగ్ స్క్రీన్ టెస్ట్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు ఇన్హేలర్స్ ఉంటాయన్నమాట, శ్వాసపేషన్ అబ్స్ట్రక్షన్ ఉండేటట్టు ఇన్హేలర్స్ ఉంటాయి, ఆ ఇన్హేలర్స్ని ఎలా వాడాలని కూడా డిస్ప్లే చేస్తారు ఇక్కడ। డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్హేలర్స్ కూడా ఉంటాయి, ఆ ఇన్హేలర్స్ వాడితే ఎటువంటి ఉపయోగం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది। ఇవి ఏంటంటే వాళ్ళు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ కౌంటర్స్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్హేలర్ ఎలా వాడాలి, ఇవన్నీ టైప్ ఆఫ్ శ్వాస లంగ్ సంబంధించిన ఇబ్బందులు ఎలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క హెల్త్ని మనం చెక్ చేసుకోవచ్చు। ఈ డిఫరెంట్ కాంప్లెక్స్ తక్కువ ఉంటే సింటమ్స్ ఎలా ఉంటాయి, ఆ సింటమ్స్కి ఎలా జాగ్రత్త తీసుకోవాలని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో ఈ స్క్రీన్ టెస్ట్ అందరూ ఉపయోగించుకొని వాళ్ళ హెల్త్ని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను। ఇన్కేస్ ఈరోజు మా అన్ని క్లినిక్స్లో కూడా ఫ్రీ ఓపీ నో కన్సల్టేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ యొక్క అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్।